ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం. కేటీఆర్కు రివర్స్ కొట్టిందా? రాజకీయ నేతలు చేసే ప్రతి ఆరోపణ, ప్రతి విమర్శ ప్రతిసారి క్లిక్ అవుతుందని అనుకునేందుకు లేదు. ఒక్కోసారి రివర్స్ కూడా కొడుతుంది. అందులోనూ ఎన్నికల సమయంలో తొందరపాటుతో చేసే ఆరోపణలైతే మరీ ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణ బ్యాక్ఫైర్ అయింది కాబట్టే. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ డీకేపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫాక్స్కాన్ కంపెనీని తెలంగాణ నుండి కర్ణాటకకు తీసుకెళ్లేందుకు డీకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణలకు మద్దతుగా కర్ణాటకలో ప్రముఖ మీడియా వెబ్సైట్లో వచ్చిన వార్తను ప్రస్తావించారు. యాపిల్ ఫోన్లకు వాడే ఇయర్ ప్యాడ్స్ తయారీ కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీని డీకే బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఫాక్స్కాన్ కంపెనీకి డీకే ఈ మేరకు లేఖ రాసినట్లు కూడా చెప్పారు. వెబ్సైట్లో వచ్చిన వార్తను నమ్మి డీకేపై కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. దాంతో వెంటనే డీకే రంగంలోకి దిగి సదరు వెబ్సైట్లో వచ్చిన వార్తను చూశారు. అలాగే సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాను రాసిన వార్త వాస్తవమని ది వెబ్సైట్ కూడా చెప్పలేకపోయింది. చివరకు డీకే పైన కేటీఆర్ చేసిన ఆరోపణలు తప్పని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ నుండి పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించేస్తుంది అని చేసిన ఆరోపణలు తప్పని రుజువయ్యాయి. మొన్నటి వరకు కర్ణాటక రైతులంటూ ఫేక్ ప్రచారం చేయించారు. చివరకు వాళ్లు మీడియాతో మాట్లాడినప్పుడు తాము రైతులం కాదని, పేమెంట్ చేస్తామని, తమకు తీసుకొచ్చి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయమంటే చేసినట్లు అంగీకరించారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రయత్నం బ్యాక్ఫైర్ అయింది. ముందు వెనుక ప్రత్యర్థులపై చేస్తున్న ఆరోపణలు ఒక్కోటి బ్యాక్ఫైర్ అవుతున్నాయని కేటీఆర్ గుర్తుంచుకోవాలి. రాజకీయంగా చేసుకునే ఆరోపణలు వేరు, అంతర్జాతీయ కంపెనీలను ప్రస్తావించి చేసే ఆరోపణలు వేరని కేటీఆర్ గ్రహించకపోవటంతోనే ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.